నింపుకొని కృష్ణమ్మ కెరటాలను తలకురులుగా మార్చుకొని తుళ్ళూరు నేల తల్లి బొడిలో పురు డోసుకొని నలు చెరువుల నీటితోటి ప్రతి ఊరి మన్నుతోటి కట్టనున్న అసలు సిసలు ఆంధ్రదేశ రాజపురి సరికొత్తగా తమ దిశనే తలు దిశలా విస్తరించ విశ్వఖ్యాతి ఆర్జించ పుట్టనున్నది ఈ అమరావతి నగరమా అభివృద్ధికి చిహ్నమా ఆంధ్రమా. హైదరాబాదు అభివృద్ధి కావడాన్ని ప్రముఖ పాత్ర వహించాను. అదే మరిగా మళ్ళీ మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాజధాని ఉండాలి. మన పిల్లలు వేరే ప్రాంతాలకు పోకుండా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలనే ఉద్దేశంతోనే అమరావతికి శ్రీకారం చుట్టాం. మనం మూడు నగరాలకు శ్రీకారం చుట్టాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఫర్దర్గా ముందు తీసుకోవాలని ఆలోచించాం. తిరుపతి, రాయలసీమ రీజన్లో తిరుపతిని కూడా అభివృద్ధి చేయాలి. తిరుపతిని ఒక హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేసి తిరుపతి నుంచి కృష్ణపట్నం వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని ఇప్పటికే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి చాలామంది టూరిస్టులు వస్తారు. అది కూడా అభివృద్ధి చేయాలనుకున్నాం. వెలుగుబండ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కడారి కియా మోటార్స్ మీరు చూశారు, అనంతపూర్ తీసుకొచ్చాం. పూర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం. ఇండస్ట్రీస్ కూడా తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేసి సీడ్ క్యాపిటల్ ప్రపంచానికే విత్తన ఉత్పత్తి చేయడానికి ఒక కేంద్రంగా తయారు చేయాలని మనం కర్నూలును అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు ఎక్కడికక్కడ ఏమేం చేయాలో చాలా స్పష్టంగా ముందుకు పోయి మనం అన్ని కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇది చాలామంది రైతుల ఉద్యమం అనుకుంటున్నారు. ఆ రోజు రైతులు స్ఫూర్తినిచ్చారు. 33,000 ఎకరాల భూమి ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇక్కడ జరిగింది, అమరావతిలో జరిగింది. ఎక్కడా జరగల. ఈరోజు ముఖ్యమంత్రి రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు, మంత్రులు రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. వాళ్లకు నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు, నన్ను విమర్శిస్తే పర్వాలేదు. రోజు రోజుగా మీరు చూస్తున్నారు, నేను అడుగుతున్న ఏదైనా కోపం ఉంటే నా మీద తెచ్చుకోండి, కానీ ఈ ప్రాంతంపై నా కోపం చూపించొద్దని మరొక్కసారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, హెచ్చరిస్తున్నా. మీరందరూ ఒకసారి చూస్తే ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ప్లానింగ్ అంతా చేశాం,
ఈరోజు డబ్బులు లేవు అంటారు, 110,000 కోట్లు ఖర్చు పెట్టాలంటారు. ఎందుకు ఖర్చు పెట్టాలని అడుగుతున్నాను నేను. ఈరోజు సెక్రటరియేట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే రాజ్భవన్ ఉంది, హైకోర్టు ఉంది, డీజీపీ ఆఫీస్ ఉంది, ఇరిగేషన్ ఆఫీస్ ఉంది, ఆర్ఎండ్బి ఆఫీసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకొన్ని కట్టుకుంటే అన్ని ఆఫీసులు వస్తాయి. ఈరోజు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆపరేట్ చేసే స్థలం ఈ అమరావతి. ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు మీరు వద్దనుకుంటే. అదే మనకు అభివృద్ధి చేస్తే ఆకాశమే హద్దు ఆదాయానికి. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు 36,000 రూపాయలు ఒక స్క్వేర్ యార్డ్ అమ్మింది ఒకసారి. ఆ లెక్కన మీరు వేసుకుంటే మన దగ్గర 10,000 ఎకరాలు ఉంది. ఇది కొంచెం కొంచెం అమ్ముకుంటూ పోతే ఆ వచ్చిన డబ్బులే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే, లేకపోతే కొంత అప్పు తీసుకొచ్చి ఇంకా చేస్తే ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరులు ఇచ్చే నగరం మన అమరావతి అవుతుంది. ఒక్క రూపాయి ఖర్చు గవర్నమెంట్ పెట్టక్కర్లేదు, రైతులే ఇచ్చారు. ఆ మాట నేను చెప్పాను. ఒకవేళ వద్దనుకుంటే, మాకు చేత కాదనుకుంటే మీరు ఏమీ డెవలప్ చేయొద్దండి. మీరు 7 నెలల నుంచి సెక్రటరీకి పోతున్నారు, అదే సెక్రటరీకి వెళ్ళండి, అదే అసెంబ్లీకి వెళ్ళండి, అదే హైకోర్టు ఉంది. మీరు ఏమి చేయకపోయినా జరిగిపోతుంది. కానీ ప్రజల్ని మభ్య పెడుతున్నారు, కమిటీల పైన కమిటీలు వేస్తున్నారు. ఇంకో పక్క ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. నేను చెప్పాను, ఇన్సైడర్ ట్రేడింగ్ ఉంటే హైకోర్టు జడ్జి ద్వారా ఎంక్వైరీ అయ్యింది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తాం, కానీ ఆ పేరు పెట్టుకుని ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తే కబద్దారు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రాంతం మిమ్మల్ని క్షమించదు, రాష్ట్ర ప్రజలు కూడా క్షమించరు. ఈరోజు మీరు చూస్తున్నారు, అందరూ అడుగుతున్నారు. నెల్లూరులో జేఏసీ పెట్టారు, మేము కూడా అమరావతి కావాలని అన్నారు. ఒంగోలు పెట్టారు, వాళ్ళు కూడా అమరావతి కావాలంటున్నారు. చిత్తూరు కావాలంటున్నారు. కడప జేఏసీ కూడా ఇస్తే కడపకి ఇవ్వండి, లేకపోతే అమరావతినే పెట్టండి, కానీ విశాఖపట్నం కరెక్ట్ కాదని కడప కూడా చెప్పే పరిస్థితికి వచ్చారంటే ముఖ్యమంత్రికి ఇప్పటికైనా జ్ఞానం రావాలి. నిన్నే అనంతపూర్ పెట్టారు, కర్నూలు పెట్టారు. నేను నిన్న కూడా ఒక మాట చెప్పాను, ఈరోజు రాయలసీమ వాసులు నేరుగా విశాఖపట్నానికి పోవాలంటే చాలా దూరం. అదే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, తిరువనంతపురం కానీ దగ్గర, అంటే దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాజధానుల దగ్గర సొంత రాజధాని మాత్రం విశాఖపట్నం అంటే ఎక్కువ దూరం. ప్రజల కన్వీనియన్స్ కోసం మీరు ఆలోచించాలి. ఏంటి మీ రిపోర్ట్లు ఇచ్చిన అన్ని తప్పుడు సమాచారం? శివరామకృష్ణ చాలా స్పష్టంగా చెప్పాడు, రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటు వేసిన ప్రాంతం ఏదైనా ఉందంటే విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టమని అందరూ ఓటు వేసిన సందర్భం. మీకు ఇంకేం కావాలి? ఇక్కడ నీళ్లు ఉన్నాయి, లాజిస్టిక్స్ హబ్ ఇది. అటు చెన్నై నుంచి ఇటు రావాలన్నా, కలకత్తా నుంచి ఇటు వచ్చినా, హైదరాబాద్ నుంచి వచ్చినా, రాయలసీమ నుంచి అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ వే వస్తే 4 గంటల్లో అనంతపూర్ నుంచి, కర్నూలు నుంచి వచ్చి పన్ను చూసుకొని ఇంటికి పోయే అవకాశం వస్తుంది. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత ఇక్కడ ఫౌండేషన్కి ఎక్కువ ఖర్చు అవుతున్న కొత్త తేదీ తీసుకొచ్చారు. అది కూడా మీరు ఒకసారి చూస్తే ఐఐటి చాలా స్పష్టంగా అన్నీ చెప్పారు. మీరు చెప్పినటన్నీ తప్పుడు ప్రచారం. ఎప్పుడు కూడా రాజధాని నగరం నది పక్కన ఉండకూడదు అంటారు. నాగరికత వెలిసిందే నదుల పక్కన, ఆ విషయం మర్చిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి, ముందు నదులు ఎక్కడైతే సముద్రాన్ని కలుస్తాయో అక్కడనే నాగరికత వచ్చింది, అక్కడనే నగరాలు వచ్చాయి. సముద్రం పక్కన లేకపోతే నదుల పక్కనే వచ్చాయి తప్ప ఇంకొక విషయం కాదు. అది కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్లా ఎన్ని విధాలు పెట్టాలో అన్ని విధాలు పెట్టారు. ఆ జిఎన్ రావు అయితే ఒక మాట అంటాడు, నాదే ఉంది, అజయ్ కళా ఉన్నాడు, ఆయన పంపించాడు, అది నేను రాశానని ఆయన చెప్పే పరిస్థితికి వస్తాడు. ఓపెన్గా ఆయన మాటలోనే ఉందని, ఇప్పుడు నేను కాదు కాదు అంటాడు. నిన్న ఆ మాట చెప్పాను, విజయ్ కుమార్ విషయం వస్తే కూడా నేను, విజయ్ కుమార్ గారి విషయం వస్తే నా దగ్గరనే పనిచేశారు, కలెక్టర్గా పనిచేశారు, ఆఫీసర్గా పనిచేశారు. అర్ధ గంటలో నేను ముఖ్యమంత్రిగా ఉండి స్టడీ చేయాలంటే ఒక రోజంతా పడితే
మీరు అర్ధ గంట ఎట్లా మాట్లాడారు, ఎట్టు చెప్పగలిగారని చెప్పి బోస్టన్ కమిటీ తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తే నేనేదో ఆయన్ని కించపరచాలని నా మీద అటాక్ మొదలుపెట్టా. నేను ఏ ఆఫీసర్ని ఎప్పుడు కించపరచలా, అది జగన్మోహన్ రెడ్డికే తగును. ఇతను చూస్తే అందరికీ భయం, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరి మీద పడిపోతాడో తెలియకుండా. ఎప్పుడు కూడా గౌరవించడం నా తర్వాతనే వేరే వాళ్ళకి తప్ప ఎప్పుడు ఎవరిని అగౌరవపరచలేదు. నేను పౌరుషంగా కూడా మాట్లాడను. చాలామంది అంటారు అదే మీకు చాలా మైనస్ పాయింట్, అయినా పర్వాలేదు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, నా వ్యక్తిత్వాన్ని చంపుకొని నేను పని చేయనని చాలా స్పష్టంగా చెప్పాను, దానికే కట్టుబడి ముందుకు పోతున్నాను. అదే సమయంలో ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వీరోచితంగా పోరాడతా, వీళ్ళ గుండెల్లో నిద్రపోతాం. మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారిని 84లో పదవిని తీసి 30 రోజులు పోరాడి తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజానీకానికి. ఆ రోజు పోరాడి మనం సాధించుకున్నాం. ఈరోజు నాకు ఎంతో బాధేస్తా ఉంది అని చూస్తూ ఉంటే అనవసరంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు, లేని సమస్యను తీసుకొచ్చారు. 20 రోజులుగా రైతులు రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రామ్మోహన్ రావు గారు మీటింగ్ ఎక్కడ పెట్టారంటే ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం ఎక్కడ బయట వస్తే కేసులు పెడతారంట. నేను అడుగుతున్నా, పోలీసు రాజ్యమా ఇదని అడుగుతున్నా, ఒకవేళ కేసులు పెడితే 1000 మీద కేసులు పెడతారు, మీ పోలీస్ స్టేషన్లు సరిపోతాయా లేదా ఆలోచించుకోండి. ఆ రోజు తొందరలోనే దగ్గరలోనే వస్తుందని కూడా హెచ్చరిస్తున్నా. స్వామికి ఏం పని అండి, ఆయన ఏదో వ్యాపారం చేసుకునేవాడు, ఎందుకు రోడ్డు మీదకి రావాలి? శివారెడ్డి గారికి ఏం బాధ, ఆయన వ్యాపారం చేసి లక్షణ వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాంతంలో జరిగే అన్యాయం పైన మనం కానీ గడవెత్తకపోతే చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతామని ముందుకు వచ్చిన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు జేఏసీ పెట్టారు, అందరూ రోడ్డు మీదకి వచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు అంటే నీకంటే కూడా అందరూ అమాయకులండి. సిపిఐ వచ్చింది, జనసేన వచ్చింది, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు, కడాన నిన్న కూడా సిపిఎం కూడా వెళ్ళి మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఆమది ఆపు కానీ వీళ్ళందరూ కూడా ఒకరు కాదు, అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని, అలాంటి సందర్భంలో ఎందుకు మీకు భేషిజము? ఈరోజు విశాఖపట్నం మంచి నగరం, మీ ఆస్తులు అమ్ముకోవాలి, అక్కడ ఉండే ప్రజల్ని భయపెట్టి మొత్తం ఆస్తులు కొట్టేయాలనుకుంటే వేరే విషయం, కానీ లేకపోతే విశాఖపట్నం పోవాల్సిన అవసరమే లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం జనవరి లేదు, క్రిస్మస్ లేదు, సంక్రాంతి కూడా లేదు, ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా. నిన్న మొన్న కొంతమంది గుండెపోటుతో చనిపోయే పరిస్థితికి వచ్చారు. 24 గంటలు ఆలోచించి ఏం చేయాలో తెలియకుండా అదే దిగులు పడి గుండెపోటుతో చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా నీచం, చాలా బాధాకరం. ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజల ప్రాణాలంటే లెక్క లేకపోవచ్చు, కానీ ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. నేను ఒకటి మీ అందరికీ పిలిపిస్తున్నాను, జేఏసీ ఉంది, మేము కూడా జేఏసీ కింద పనిచేసే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పనిచేసి ఇంకొక రారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావాలంటే ఎలాంటి రాజకీయాలు లేనటువంటి జేఏసీలు ఏర్పాటు చేసుకుని అందులో అన్ని రాజకీయ పార్టీలను పెట్టి, అదే మరిగా నేను ఒకటే కోరుతున్నాను, అనేక సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, అదే మరిగా వాణిజ్య సంఘాలు కూడా ఉన్నాయి, వ్యాపార సంఘాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఎక్కడికక్కడ హౌసింగ్ కాలనీస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ ఆలోచించాల్సిన, ఇంటికి ఒకరు కాదు, ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది రోడ్డు మీదకి వచ్చి మీ నిరసన తెలియజేసినప్పుడే ఈ ప్రభుత్వం దిగొస్తుంది. ఈరోజు వీళ్ళు అనుకుంటారు అందరిపైన కేసులు పెట్టేస్తారు, పెడతారు ఏం చేస్తారు,
మీ పోలీస్ స్టేషన్ సరిపోతాయా? ప్రతి ఒక్క ఇల్లు జైలుగా చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేసే హక్కు లేదా మాకు? నేను ఒకసారి బస్సులో పోతా ఉంటే రాజధాని ప్రాంతాల్లో పరామర్శించడానికి నా పైన కర్రలతో చెప్పులతో దాడి చేసి ఆ రోజు డీజీపీ అంటాడు ఏమని? ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా వాడు చేయొచ్చు, చెప్పులు కూడా ఇచ్చని, రాళ్ళు కూడా ఇచ్చని. ఇప్పుడేమైంది ఆ స్ఫూర్తి? ఇప్పుడు ఎందుకు ఆ నిరసన తెలియజేయకూడదని డీజీపీని అడుగుతున్నా? ఎందుకు మీ పోలీసులు అడుగడుగున అడ్డుపడతారు? రోడ్డు మీద వచ్చి అడ్డుపడతారా? నిరసన తెలియజేసి అడ్డుపడతారా? కేసులు పెడతారా? మీరు పర్మిషన్ లేవంటారా? పర్మిషన్లు ఎందుకు ఇవ్వరు మీరు? మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది తప్ప ప్రజల్ని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేయడం కానీ ప్రజాభిప్రాయాన్ని చెప్పడానికి అడ్డు రావడం కానీ మంచిది కాదని హెచ్చరిస్తున్నా. నేను చాలా రాజకీయాల్లో చాలామంది చూశాను, చాలామంది డీజీలు చూశా, చాలామంది ముఖ్యమంత్రులు చూశా. ఈ ముఖ్యమంత్రి లాంటి ఉన్మాది ఒకరు లేరు. కడాన ఈ ముఖ్యమంత్రి చరిత్ర హీరుడిగా మిగిలిపోతాడు తప్ప తప్పులు చేస్తే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. అందుకే రామ్మోహన్ రావు గారు చేసి ఇది చైతన్యం తీర్చి రావడం కోసం, మీ బాధ్యతను గుర్తు చేయడం కోసం ఇంకొక మాట కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో అందరూ అనుకుంటున్నారు ఏ చంద్రబాబు నాయుడు గారి పని అని, లేకుంటే శివారెడ్డి గారి పని అని. అది కాదు, మనందరి పనిది. భావి తరాల భవిష్యత్ ఇది. యువతకు కూడా భవిష్యత్తు ఉండాలంటే మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి. రాబోయే రోజుల్లో 3 రాజధానులు పెట్టి ఎవరైనా బయటికి అడిగితే మీ రాజధాని ఏదంటే నా రాజధాని 3 రాజధానులు పేరు చెప్పే పరిస్థితి వస్తే వాళ్లే ఆశ్చర్యపడి 3 రాజధానులు ఏంటంటే విచిత్రంగా ఉందని అడిగితే వీడు సిగ్గుపడి అసలు ఏ ఊరో చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఈరోజు కూడా ఫ్లైట్లో వస్తామంటే కొంతమంది వచ్చి ఎంత బాధపడుతున్నారంటే మేము ఈ ప్రాంతంలో లేము, ఎక్కడ ఉన్నాం, ఈరోజు వస్తున్నాం, లేకుంటే ఈ ప్రాంతంలో పుట్టాం, పుట్టిన దానికి మేము బాధపడుతున్నాం, మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి, నడిపొడ్డు అమరావతి, ఎట్టి పరిస్థితి దీనికోసం పోరాడండి, మేము కూడా సహకరిస్తామని ఇక్కడ లేని వాళ్ళు కూడా చెప్తున్నారంటే అది స్ఫూర్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మీరు మీ అందరికీ తెలుపుతారు, మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏ విధంగా విజయవాడలో ఉండేవాళ్ళు కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇదందరి సమస్య, 5 కోట్ల ప్రజల సమస్య, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. మనలో అనైక్యత తేవడానికి, మనలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి తప్పుడు కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే 3 రాజధానులు అంటే ఆ 3 ప్రాంతాల వాళ్ళ సహకరిస్తారని. ఎవరైనా ఈ రాష్ట్రంలో కోరుకుంటూ ఉంటే కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు తప్ప రాజధానులు కాదు. ప్రతి ఒక్కరు కోరుకునే ఉపాధి కోరుకుంటున్నారు తప్ప ఇలాంటి రాజకీయాలు కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనుషుల మధ్య విద్వేషాలు, మనుషుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను ఇంకో పక్క యువత విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడుండే వాళ్ళందరం కూడా యువత ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు వీరోచితంగా పోరాడుతున్నారు. ఎవరి కోసం అంటే భవిష్యత్తు కోసం, భావితరాల కోసం. భావితరాల్లో భవిష్యత్తు ఉండేది యువత, విద్యార్థి. మీరు కూడా ముందుకు రావాలి. మీరు కూడా ధైర్యపడవలసిన అవసరం లేదు. ఏదో కేసులు పెడతారని మనం పోరాడితే నష్టం వస్తుందని భయపడితే తీవ్రంగా నష్టపోతాం. అలాంటి జరిగితే 5 కోట్ల మంది మీకు అండగా ఉండి ఆ కేసులు వింత్రా చేసే వరకు పోరాడతాం తప్ప వదిలిపెట్టమని మరొకసారి హామీ ఇస్తున్నా. కోర్టులు కూడా ఉన్నాయి, ఇష్ట ప్రకారం చేయడానికి కూడా వీలు లేదు. ఈ రోజు మీరు చూస్తే రామ్మోహన్ రావు గారు ఎక్కడ చేశారు, పుల్లారావు గారు
తెల్లూరు పెట్టలో 20 కిలోమీటర్ ర్యాలీ పెట్టుకున్నారు. ఆ ర్యాలీని నిలబడతారు, ఒక 10 మందిని అరెస్ట్ చేస్తారు. అంటే ఏంటి మీ యొక్క గర్వం, ఏంటి మీ అహంభావం? ఉద్యమాలను అణిచివేయాలనుకుంటే రెచ్చిపోతారు తప్ప ఉద్యమాలు ఎప్పుడో అని అణిచిపోవు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేస్తే ప్రజలు శాంతిస్తారు తప్ప దాన్ని రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోయి సమస్య తీవ్రమవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి ఒకటే మార్గం, ఆ మార్గం ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అని నిరంతరం మనం ముందుకు పోవాలి. కాబట్టి నేను పూర్తిగా ఆయనకు ఇచ్చేస్తూ ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో ఆలోచించాలి. ఇది ప్రజా ఉద్యమం కావాలి. ఎక్కడికక్కడ ఈ ప్రజా ఉద్యమం రేపటి నుంచి, అదే మరి ఇప్పుడు రామ్మోహన్ రావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు జేఏసీకి 1 లక్ష రూపీస్ 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు అని అభినందిస్తున్నా. మీరందరూ ముందుకు రావాలి. ఆర్థికంగా కూడా మీరే జేఏసీకి డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులతోనే జేఏసీ ట్రాన్స్పరెంట్ గా పెట్టుకుని దేని దేనికి ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టి ఇప్పుడు జెండాలు పెట్టారు, మీటింగ్లు పెడుతున్నారు, పాంప్లెట్లు వేయాలి, అన్ని కూడా మనమే చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరిపైన కేసులు పెడితే కోర్టు పోవాల్సి వస్తే మన జేఏసీ తరఫునే ఆ కేసులు కూడా వాదించే పరిస్థితి వస్తుంది. అడ్వకేట్లు కూడా వస్తారు, అవసరమైతే ఢిల్లీ నుంచి కూడా అడ్వకేట్లు తీసుకొచ్చి మన కేసులు మనం వాదించుకుంటాం. ఎక్కడ ఎవరు పట్టుకుంటుంది? మిమ్మల్ని అందరూ కోరుతున్నా, ఒక్కొక్కరికి పౌరుషం రావాలి. కంటే ధైర్యంగా ఉండి పోరాడి మన లక్ష్యాన్ని సాధించుకుంటే చరిత్రలో మిగులుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మిమ్మల్ని అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టి ప్రతిరోజు మీరు ఒకసారి అధ్యయనం చేయాలి. ఉద్యమం ఏ విధంగా జరుగుతూ ఉంది, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, దీనిపైన మీరు ఏ విధంగా సహకరించాలో మీరందరూ కూడా సహకరించే పరిస్థితి రావాలి. అందుకే నేను ఒకటే మాట మన జేఏసీకి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు వాళ్ళు కొన్ని ప్రోగ్రాములు ఇస్తారు, ఆ ప్రోగ్రాముల ప్రకారం రాష్ట్రం మొత్తం అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇంకో పక్కన వ్యాపార సంఘాలు కానీ, కడాన ఇంటింటికాడ విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, ఇంటింటి దగ్గర ఉండే మనుషులు కానీ అందరూ కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఉద్యమం అంటే వేరే వాళ్ళు చేస్తారు, బెనిఫిట్ మాత్రం మాకు రావాలని మీ ఆలోచన ఉంటే అది జరగదు, ఉద్యమం నీరు గారిపోతుంది. ఎక్కడైనా ఉద్యమాలు చేసేది ఒక చెల్లెమ్మ 4 గ్లాసులు గాజులు, బంగారు గాజులు, ఆ ఎమోషన్తో ఆ బాధ చూసిన తర్వాత పర్వాలేదు, నా చేతులకు గాజులు లేకపోయినా పర్వాలేదు, ఉద్యమం బలపరాలని ఆ తల్లి 4 గాజులు ఇచ్చేలా ఇది ఇచ్చారంటే చాలా ఒకసారి సెంటిమెంట్ కూడా పవిత్రంగా చేతులు పెట్టుకోవాల్సిన గాజులు ఇవన్నీ ఈరోజు ఉద్యమానికి ఖర్చు పెట్టుకోమని ఇచ్చిందంటే ఆ తల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు మీరు కూడా ఆనంద్ సూర్య బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ 10,000 రూపాయలు ఇచ్చారు, వారిని కూడా అభినందిస్తున్నా. ఇప్పుడు నేను పోయిన తర్వాత కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, అకౌంట్ కూడా వారు ఈరోజు ఫైనలైజ్ చేస్తారు, అకౌంట్ కూడా పెడతారు, ఆ అకౌంట్కి మీరు నేరుగా పంపించినా పర్వాలేదు, ఈ విధంగా మీటింగ్లు ఇచ్చినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కావాలి. నేను ఆ రోజు అమరావతి కోసం ఒక్క పిలిపించాను, అమరావతి ఇటుకలకు పిలిపిస్తే
అమరావతి ఇటుకల కింద 55 కోట్ల రూపాయలు అమరావతి కాంట్రిబ్యూట్ చేశారంటే అది ప్రజల యొక్క సహకారం. దానికంటే ఇప్పుడు అమరావతి విపత్తుల పడింది. అప్పుడు అమరావతి అభివృద్ధి కోసం ముందుకు పోతే ఇప్పుడు అమరావతి విపత్తులు పడింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో 1 రూపాయి కానీ ఒకరోజు పనిచేయడం కానీ నిరంతరం పనిచేయడం కానీ 10 మందికి చెప్పడం కానీ ఇంటింటికి పోయి క్యాంపెయిన్ చేయడం కానీ ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేయాల్సిందని కోరుకుంటూ ఇక్కడ అడ్వకేట్స్ కూడా చాలా వీరోచితంగా పోరాడుతున్నారు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరమ్మా శాంతి గారు, వేమూరి శాంతి గారు 10,116 రూపాయలు చెక్ రాశారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రవి అంతకుముందు కూడా 1 లక్ష రూపాయలు అమరావతి కోసం ఇచ్చింది, ఇప్పుడు కూడా 10,116 ఇచ్చారు. అప్పుడు అమరావతి అభివృద్ధికి ఇచ్చింది, ఇప్పుడు అమరావతి రక్షించుకోవడానికి పరిరక్షించుకోవడానికి ఇచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎం ముక్తేశ్వరరావు గన్నవరం 1,000 రూపాయలు వారిని కూడా అభినందిస్తున్నా. ఇంకా మీరు ఎంతమంది వీలైతే అంతమంది ముందుకు రావాలి. ఇది ప్రజల సహకారంతో చేసే ఉద్యమం కాబట్టి అందరూ ముందుకు వచ్చేయాల్సి కోరుకుంటూ ఇప్పుడు జేఏసీ చైర్మన్ ఒకరిని